నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ గురు ఆయర్ కేర్ మొగలైందా చలటి గాలి వీస్తుందా రోజుల తరబడి అలాగే ఉందా అయితే కీళ్ళ నొప్పులు మనకు తెలియకుండానే మనల్ని మబ్బులా కమ్మేస్తాయి సడన్గా కీళ్ళు వాచిపోవచ్చు కీళ్ళు పట్టేసి నడక ఇబ్బందిగా మారొచ్చు అవతలకి వెళ్ళాలంటే కూడా కష్టం కావచ్చు ఒళ్ళు వెచ్చపడవచ్చు అది జ్వరంగా మారొచ్చు ఈ మూడు లక్షణాలు ఉన్నాయంటే అది వచ్చేసినట్టే అయ్యో అదే అంటే కంగారు పడే రండి కీళ్ళ ఇలాంటి జబ్బుకి తొందరగా వ్యాధి నిర్ధారణ జరగకపోవడం వల్ల అటు తిరిగి ఇటు తిరిగి రూమటాలజిస్ట్ దగ్గరికే చేరుకుంటాం దీనికి మందు లేదయ్యా ఎవరేం చెప్పినా జీవితాంతం ఇగ అంటూ కేవలం మూడు మందులు రాసి పంపించేస్తారు ఇలాంటి రోగానికి ముందస్తుగా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స చేయించుకుంటే అద్భుతంగా తగ్గుతుందంటున్నారు ప్రముఖ వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు ఆయన అడిగి మరిన్ని వివరాన్ని తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు నొప్పులు నేను కూడా చాలా చోట్ల విన్నానిది అసలు ఎందుకు వస్తుంది కీళ్ళ నొప్పులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మన శరీరంలో ఉండేటటువంటి రోగ శక్తిలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అంటే రోగనిరోధక శక్తి అనేటటువంటిది మనల్ని కాపాడాలి మనల్ని కాపాడాల్సింది పోయి మన శరీరంపైనే దాడి చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి లోనవుతుంది అది మనం ఆహార లోపం వల్ల కావచ్చు తర్వాత తరచుగా ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల చల్లదనానికి లోనవ్వడం వల్ల కావచ్చు మరొక సందర్భం కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఇలాంటివి అంటే ముఖ్యంగా ప్రకృతితో మనిషి యొక్క జీవితం అనేటటువంటిది ముడిపడి ఉన్నప్పటికీ కూడా కొన్ని వితర్కమైనటువంటి పరిస్థితులలో నేచర్ యొక్క ప్రభావం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఇలాంటి సంబంధించమైనటువంటి నొప్పులు వస్తాయి దీనిపైన చాలా స్టడీస్ కూడా కండక్ట్ చేశారు ముఖ్యంగా ఈజిప్ట్ మమ్మీలు మూడు వేల సంవత్సరాలకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలకు పూర్వము నైలు నది అప్పర్ ప్రాంతంలో చాలా చల్లగా ఉండేది అంటే హిమాలయాల లాంటి మంచు పర్వతాల లాంటివి ఉండేది అక్కడ అంటే నైలు నది ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ ఆ ప్రాంతంలోనే వాళ్ళు వీళ్ళు పిరమిడ్స్ కట్టారు అప్పుడు కట్టినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క సేవలను పరిశీలిస్తే వాళ్లకు కీళ్ళు వాచిపోయి నడక ఇబ్బందికరంగా మారి శరీరం అంతా కూడా కీళ్ళన్నీ కూడా పట్టుకుపోయి అతి భయంకరంగా చనిపోయినటువంటి శవాలపైన పరిశోధన చేశారు అలాంటి వ్యాధి ఉండేదని తేలింది అంటే ఎప్పుడు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు పూర్వం అదే ఒక రెండు వేల సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ప్రాంతంలో బాగా ఎడారిలా మారిపోయింది అంతా కూడా వెచ్చగా ఉంది అంటే అప్పుడు బంధువేమో చల్లగా ఉండేది తర్వాత ఏమైంది వెచ్చదనాన్ని సంతరించుకుంది ఆ వెచ్చదనం సంతరించుకున్న తర్వాత అప్పుడు ఉండేటటువంటి ఆ కాలంలో ఉండే మమ్మీలను పరిశీలిస్తే తేలింది ఏమిటంటే ఆ వ్యాధి అనేటటువంటిది డిసప్పియర్ అయింది అదృశ్యం అయిపోయింది అంటే ఈ రెండు సందర్భాల్లో మనం గమనించింది ఏమిటి అంటే బాగా చల్లదనం ఉన్నప్పుడు కీలవాతం జబ్బులు వచ్చాయి వెచ్చదనం వచ్చిన తర్వాత కీళ్ళవాతం జబ్బు డిసప్పియర్ అయింది ఇది జర్మన్ పరిశోధకులు ఇరవై శతాబ్దం బిగినింగ్ లోపల కనిపెట్టినటువంటి అంశం అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మనిషి శరీరంలో వచ్చేటటువంటిది కీళ్ళవాతం జబ్బు దీన్ని తగ్గించుకునేటటువంటి విధి విధానం ఆయుర్వేదంలో సమర్థవంతంగా ఉంది కానీ మనము ప్రధానంగా ఏం చేస్తున్నామంటే ఈ వ్యాధి విషయంలో మనం అజాగ్రత్త అనేటటువంటి చాలా ఉంది ఏదో మామూలు నొప్పే కదా అనుకుంటాం మందులు తీసుకొచ్చుకొని వేసుకుంటాం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం అలా 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 పెంచుకుంటూ పోతాం అసలు ఈ వ్యాధి నిర్ధారణ జరగడానికి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా నిర్లక్ష్యం జరిగిపోయి అప్పుడు అవుతుంది అప్పుడు వైద్యుడు ఏం చెప్తాడు అక్కడ రుమటాలజీస్ చెప్పేటటువంటి పరిస్థితి ఏమిటంటే దీనికి మందు లేదమ్మా జీవితాంతం మందులు వాడాలి అంటాడు ఇంకా కేవలం నెలా నెలా టెస్టులు చేస్తూ ఉంటారు మందులు వాడుతూ ఉంటాం టెస్టులు చేస్తూ ఉంటారు మందులు వాడుతూ ఉంటాం ఇలా ఒక సైకిల్ లాగా జరిగిపోతూ ఉంటుంది అన్నట్లు సో దీన్ని బ్రేక్ చేయాలంటే ముందస్తుగా మంచి అనుభవం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది ప్రముఖ అపోలో హాస్పిటల్ చైర్మన్ గారు రెడ్డి గారు వారు ప్రధానంగా కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడినప్పుడు వారు ఏం చెప్పారంటే ఇంటర్వ్యూలలో ఒకప్పుడు అంటే వారి ఆత్మకథ చదివినప్పుడు కూడా అందులో కూడా చెప్పారు వాళ్ళ మామగారికి ఒకప్పుడు ఇలాంటి కీళ్ళ వాతని జబ్బు ఉంటే ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళాము అద్భుతంగా ఆయుర్వేద వైద్యం ద్వారా మా మామగారి నొప్పులు తగ్గాయని చెప్పారు అంత పెద్ద ఆయన చెప్పిన మనం ఇప్పటికీ కూడా నేను చాలా సందర్భాల్లో ఈవెన్ ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా ఈ విషయం చెప్పాను ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి ఆయుర్వేద వైద్యం అంటే గౌరవం రావాలి మర్యాద పెరగాలి అని చాలా విషయాల్లో ఎంత గట్టిగా అంటే ఇంకా నా అంత గట్టిగా ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం తెలుగులో చెప్పిన వాళ్ళలో ఇక నేనే మొట్టమొదలు వస్తాను అంత ఖచ్చితంగా చెప్తున్నాను చెప్పినప్పటికీ కూడా వచ్చేటటువంటి పేషెంట్స్ అందరు కూడా అక్కడికి వెళ్ళి అంచెలంచెలుగా వెళ్ళి మరొక దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళి రొమెటాలజీ దగ్గర వెళ్ళి ఇంకా హోమియోపతి చూసుకొని అటు తర్వాత వస్తారు ఈ ట్రెండ్ మాత్రం ససే మీరా మారట్లేదు మీరు ఏమైనా చేసుకోండి ఎట్లైనా పొండి మీరు ఇక్కడికి వచ్చాక మాత్రం వెంటనే తగ్గాలి బాగా తగ్గాలి తొందరగా తగ్గాలి గంతులు వేసుకుంటూ రెక్కలు వేసుకొని పెరిగిపోవాలనుకుంటారు ఇది ఎట్లా సాధ్యం చెప్పండి ఆయుర్వేద వైద్యం పైన గౌరవం పెరగాలి మర్యాద పెరగాలి అది మన సంస్కృతి దేవి దేవతలు కూడా ఆయుర్వేద వైద్యాన్ని వాడుకున్నారు పరమశివుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ సరస్వతి లక్ష్మి గణపతి కుమారస్వామి ఇలాంటి వాళ్ళందరూ ఆయుర్వేదం వాడుకున్నారు వాళ్ళు మనలాంటి మనుషులే కానీ వాళ్ళ గొప్పతనం వల్ల వాళ్ళు దేవతలు అయ్యారు చరిత్ర తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు కూడా ఒకప్పుడు మనం దేవుడు అనుకున్నాం కానీ ద్వారకా యొక్క నగరం బయటపడిన తర్వాత సముద్రంలో ఆయన మనలాంటి మనిషే కానీ అంత గొప్ప స్థాయికి కురుక్షేత్రం లోపల ఆయన యొక్క ప్రతిభ చూపించడం వల్ల దేవుడు అయ్యాడని తెలుసుకున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు రాముడు లాంటి వాళ్ళు లవకుషులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ ఆయుర్వేదం కాకపోతే ఏం వాడారు చెప్పండి అందరూ ఆయుర్వేదం వాడారు అది అనాది కాలం నుంచి మన భారతీయ నాగరికతలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన సైన్సు మన ఆయుర్వేద వైద్యం దీన్ని మనం గమనించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది రాముడిని పూజిస్తాం మరి రాముడు ఏ ఏ రోగం వస్తే జలుబు చేస్తే ఏం వాడాడు ఆయుర్వేదం వాడారు కదా సో ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దే భారతదేశంలో మనుగడలో ఉంది దాన్ని గౌరవించుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనం ఈ నొప్పులకు సంబంధించినటువంటి వాటిని తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు నొప్పుల గురించి చాలా బాగా చెప్పారు కదా అసలు మనకు వచ్చిన కీళ్ళ నొప్పులు అని తెలుసుకోవాలంటే అసలు లక్షణాలు ఎట్లుంటాయి లక్షణాలు అండి మా అబ్బాయి మసకేసినప్పుడు విషయం తెలుస్తుంది కదండి చెప్పాను కదా ఇందాక ఏమిటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పైన వాపులు వస్తాయి సెకండ్ పాయింట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇవి ఉంది అంటే అది ఉంది అని అర్థం అంతే ఇంక ఇంకేం లేదు అసలు సో ఫస్ట్ పాయింట్ కీళ్ళపైన వాపులు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పట్టేసినట్టుగా ఉండడం స్టిఫ్నెస్ అంటారు లేవాలంటే కిర్రు అన్నట్టుగా ఉంటుంది కీళ్ళన్నీ పట్టేస్తాయి బాత్రూమ్ దాకా వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి జ్వరంగా ఉంటుంది ఒళ్ళు వెచ్చగా ఉండి జ్వరంగా ఉంటుంది ఈ మూడు పాయింట్లు అనేటటువంటి చాలా ప్రధానమైన పాయింట్స్ సడన్గా వస్తాయి మళ్ళీ అది కూడా ఏదో మనకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటివి ఒకసారి మనం ఏ మందులు లేసుకోకున్నా కూడా తగ్గిపోతాయి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతంగా తగ్గేటటువంటి ఆస్కలు ఒకసారి ఒక కుర్రాడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు పాపం ఏ పదిహేడేళ్ళు కుర్రాడు వాడికి ఏం తెలిసి జీవితం బస్సు ఎక్కి బస్సు దిగి ఆనందంగా హాయిగా ఐస్ క్రీమ్ తింటూ జీవితం గడిపేద్దాం అనుకునే కుర్రవాడికి ఒకరోజు పొద్దున్నే లేస్తుంటే వెంటనే కీళ్ళు వాచిపోయాయి నడుం పట్టేసింది బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా అమ్మా నాన్న ఎత్తుకుపోయి కూర్చోబెట్టారు ఆ పరిస్థితులలో వాళ్ళకి నేను తెలుసు అప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్కు నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రాంతంలో వాళ్ళు వెంటనే ఈ ఆయుర్వేదానికి వెళ్ళిపోవాలని పట్టుకొచ్చేస్తారు అలోపతి డాక్టర్ తీసుకుపోతాయని చెప్పాడు ఇది జీవితాంతం ఇలాగే ఉంటుంది దీన్ని అంటారు లైఫ్ అంతా అయిపోయింది మీ వాడిని కాలేజీ అనిపించేసి ఒక ఆరు నెలలు ఇంట్లో కూర్చోండి కూర్చోపెట్టేసేయండి అని అన్నారు ఆ పరిస్థితులలో నా దగ్గర తీసుకొచ్చారు నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను ఆయుర్వేద చికిత్స చేసి కేవలము నెల రోజుల్లో అద్భుతంగా నడిపించాను వాడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాడు సిక్స్ మంత్స్ వాడిన తర్వాత ఆ రోగం మొత్తం డిసప్పేర్ అయిపోయింది తర్వాత ఇంకొకసారి మైత్రేయ గారని ధ్రోకుమార్ ఆయన ఒక ప్రముఖ జర్నలిస్ట్ అన్నట్లు ఆయనకు కూడా ఇలాంటి వ్యాధి ఇద్దాక చెప్పిన లక్షణాలే వచ్చాయి అమ్మో ఇంక అక్కడ ఇక్కడికి వెళ్ళిపోతే జీవితం దెబ్బడిపోతుందని ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయుర్వేద చికిత్స చేస్తే ఇప్పటిదాకా మళ్ళీ ఇంత శీతాకాలంలో కూడా ఆయన అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నాట్ ఈవెన్ చిన్న వాపు కూడా లేదు అంత అద్భుతంగా తగ్గింది వాస్తవానికి ఆయన ధ్రువకుమార్ సో ఈ ధ్రువకుమార్ గడియారం ధ్రువకుమార్ గారు నాకు ఆంధ్రజ్యోతిలో ది కేస్ స్టడీ అని ఆయుర్వేదంలో తగ్గినటువంటి రోగాలకు సంబంధించిన పేషెంట్ల యొక్క డీటెయిల్స్ను షార్ట్ స్టోరీ రాయడానికి అవకాశం ఇచ్చిన తను టూ థౌజండ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ దాకా రాశాను ఆంధ్రజ్యోతికి ది కేస్ స్టడీ అని రాశాను కావాలంటే పాత ఇష్యూస్లో మీరు చూసుకొని చూడొచ్చు షార్ట్ స్టోరీస్ అంటే షార్ట్ స్టోరీస్లా ఉంటాయి పేషెంట్కు తగ్గిన దీక్ష వారం వారం ఎలాంటి ఫలితాలు వచ్చాయి రెండు మూడు నెలల్లో తగ్గినటువంటి సందర్భాలు ఏమిటి పెళ్లి నొప్పి సమస్యలు నొప్పి సమస్యలు వడినొప్పి సమస్యలు డీటెయిల్గా సర్జరీ దాకా వెళ్ళిన కేసులు కూడా తగ్గడానికి ఆయన నాకు అవకాశం ఇచ్చారు అంటే అంత పెద్ద వ్యక్తి నా దగ్గర వైద్యం చేయించుకున్నారు సో ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఈ ట్రెండ్లో గణనీయమైనటువంటి మార్పు అనేటటువంటిది రావాల్సిన అవసరం ఉంది కానీ మరి రాలేకపోవడానికి ఏందో ప్రజలే అర్థం చేసుకోవాలి రైట్ డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ దగ్గరకు ఒక పేషెంట్ వస్తే నొప్పులతోటి కీళ్ళ మీద వాపులు ఉన్నాయి సో సౌండ్ వస్తుంది ఇలానైనా లేకపోతే ఆ వ్యాధిని గుర్తించడానికి ఏదైనా నిర్ధారించడానికి పరీక్షలు చేస్తారా ఎలాంటి అంటే ఇప్పుడు ట్రెండ్ మారినట్టుగా మేము కూడా మారామండి ఏదో పాతకాలం పద్ధతిలాగా ఓహో అన్న నూరి ఓ గోళీ వేసే స్థాయిలో అయితే మేము లేము మేము కూడా అంటే ముఖ్యంగా నేను ముఖ్యంగా నైంటీస్ నుంచి వచ్చినటువంటి ఆయుర్వేద డాక్టర్ని కాబట్టి ఒక ట్రెండ్ను ఒక ట్రెండ్ సెటర్ను చేసాం ఆయుర్వేద వైద్యాన్ని అంటే ప్రాచీన కాలంలో కాకుండా ఆధునిక కాలంలో టెస్టుల చేత నిర్ధారణ చేసుకోవడం నిర్ధారణ చేసుకోవడం అంటే ఆర్యో ఫ్యాక్టరీ చేయించడం ఈఎస్ఆర్ చేయించడం సిఆర్పి ఏఎస్ ఫోర్ టైటర్ తర్వాత ఏఎన్ఏ సో ఇట్లాంటి టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసుకుంటాం అంటే లక్షణాల ద్వారా గుర్తిస్తాం వీడు దొంగ అని అంటాం కానీ దొంగకి ఏం కావాలి సాక్షాధారణాలు కావాలి కదా ఏ ఇంట్లో దొంగతనం చేశాడు ఎప్పుడు దొంగతనం చేశాడు చెడ్డి గ్యాంగ్లో ఉండే వ్యక్తి ఆ వీడు నింగ చెడ్డీ వేసుకున్నాడా లేకపోతే సీసీ కెమెరాలు దొరికాయా ఎవిడెన్సులు ఉన్నాయా అనేటటువంటి పోలీసు వాళ్ళు ఎలా పట్టుకుంటారో వ్యాధి నిర్ధారణ చేసేటప్పుడు వైద్యుడు ఇలా పట్టుకుంటాడు సో దీనికి ఏమిటిది ఎందుకు వచ్చింది ఇది సిఆర్పి కొన్ని కొన్ని సందర్భంలో ఆర్యో ఫ్యాక్టర్ రాదు కానీ సిఆర్పి పాజిటివ్ ఉంటుంది సో వైద్యుడు తన అనుభవంతో చూసి పేషెంట్ యొక్క రోగ రోగ రోగానికి సంబంధించిన వివరణ తీసుకొని వ్యాధి నిర్ధారణ చేస్తాం మేము ఆధునికంగా ఉంటాం సార్ మమ్మల్ని చూసి ఇంగ్లీష్ డాక్టర్లు వ్యాధి నిర్ధారణ ఎట్లా చేయాలని నేర్చుకోవాలి ఎందుకంటే గతకాల వైభవంలోంచి వైద్య నుంచి వచ్చాం కాబట్టి మేము గతకాలానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఆధునిక కాల ఉన్నాయి రెండింటిని కలగలిపి వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వానికి పరాకాష్టగా ఉంటాం అందుకని వ్యాధి నిర్ధారణ ఇలా చేస్తాం ఇది ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా నా ప్రిస్క్రిప్షన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు నా పైన నేను డిస్క్రిప్షన్లో వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా రాస్తాను దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆయుర్వేద డ డయాగ్నోసిస్ అని కూడా రాస్తాను ఎందుకంటే ఏదైనా కానీ ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు నేను ఈ పద్ధతి అనేటటువంటిది నేను నా నా నాకు వైద్యం నేర్పినటువంటి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ఇంగ్లీష్ వైద్యులు కూడా నా గురుగారులు ఉన్నారు వాళ్ళని చూసి నేను ఈ వ్యాధి నిర్ధారణ పద్ధతిని కనుక్కున్నాను ఈరోజు నాకు ఈ పేరు వచ్చింది ఈ ప్రఖ్యాతి వచ్చింది ఈ డెవలప్మెంట్ వచ్చింది అంటే ప్రధానంగా వ్యాధి నిర్ధారణ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ చేసి దాన్ని మళ్ళీ రోగ నిర్ధారణ చేసేటటువంటి పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణకు వస్తాను

పట్టు పట్టుకు అంటున్నాయండి టెస్ట్లు ఏమైనా చేయించారమ్మా రాజుగారు చేయించారా చేయించలేదండి అవి ఏళ్ళు కూడా నష్టం ముడుతానే కదా ఒక్కసారి మీ దగ్గరకే రావాలి నేను ఏ మందులు అంటే ఖచ్చివాత అంటే వాడిన గానీ మోకాళ్ళ నొప్పులకు నేను ఎక్కువ మందులు ఇంగ్లీష్ వాడినా మీ దగ్గరకే అవి అది కీలవాత జబ్బులానే ఉంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అదే అంశం మాట్లాడుతున్నాను కీలవాతం జబ్బులానే ఉంది కీలవాతం జబ్బులే ఉంది మీరు మందమరికి దగ్గరలో కనుక ఉంటే ప్రస్తుతం ఏం చేస్తామంటే తైలం రాధగారు రాసుకోండి విషగర్భ తైలం ఈ కీళ్ళపైన వాపులు ఉన్నవాళ్ళు విషగర్భ తైలం తీసుకొని ఎక్కువగా రబ్ చేయద్దు లైట్గా కొంచెం గోరువెచ్చగా చేసి కీళ్ళ పైన ఎక్కడెక్కడైతే వాపులు ఉన్నాయో ఆ ప్రాంతంలో రాసినట్లయితే మనకు ఉపశమనం దొరుకుతుంది మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఇతరత్ర వివరాలు తీసుకొని రండి వైద్యం చేద్దాం రైట్ డాక్టర్ గారు నార్మల్గా ఇప్పుడు కీళ్ళ ఉన్న రాధగారు లాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చారనుకోండి వాళ్ళకి ఎలాంటి వైద్యాన్ని స్టార్ట్ చేస్తారు అంటే ఇక్కడ వైద్యం అనేటటువంటిది ఆయుర్వేద వైద్యానికి వచ్చినట్లయితే టైలర్ మేడ్ ఉంటుందండి ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే ఆయుర్వేద వైద్యం కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది ఎందుకంటే మాట్లాడితే పంచకర్మలు అని తీసుకుంటాం సో ఈ పంచకర్మలు కూడా వెరీ లెబోరియస్ ప్రాసెసెస్ వాటర్ అసలు చెప్పాలంటే ఇప్పుడు ఏవైనా చేయాలన్నా కూడా హ్యూమన్ రిసోర్సెస్ అనేవి పూలైన సందర్భాలు ఉంటాయి సో అలాంటప్పుడు ఇవి కూడా కాస్ట్లీ అయిపోతున్నాయి కాబట్టి వీటికి మ్యాక్సిమం ఎంత కటింగ్ అంటే కాస్ట్ కటింగ్ చేసే విధానం ఉందో అంత కాస్ట్ కటింగ్ చేద్దామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరకు ఆయుర్వేద వైద్యాన్ని చేర్చాలన్నది మా కృతనిశ్చయం ఎందుకంటే లార్జ్ లార్జర్ సెక్టార్ ఆఫ్ ద పీపుల్ కనుక ఆయుర్వేదం వాడినట్లయితే కాస్ట్ కటింగ్ అద్భుతంగా చేసుకోవచ్చు లేటర్ స్టేజెస్లో వచ్చినట్లయితే కాస్ట్ పెరిగే ఆస్కారం ఎందుకంటే ఒక పక్కన రోగ లక్షణాలు తగ్గించాలి రెండో పక్క రోగాన్ని తగ్గించాలి ఈ యొక్క గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి క్రానిక్ అయిపోయినప్పుడు చాలా కూర్చొని కాస్ట్లీ మందులు రాసుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే పేషెంట్ ఎంత తొందరగా వస్తాడు ఏ దశలో వస్తాడు ఏ పరిస్థితుల్లో వస్తాడు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా కూడా ఏంటంటే స్టిరాయిడ్స్ లాంటివి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇంకా తర్వాత ఈ మెథట్రాక్సైట్ అనే డ్రగ్గు వాడిపిస్తూ ఉంటారు జనరల్గా ఇవి యాంటీ క్యాన్సరస్ డ్రగ్స్ లాంటివి అని చెప్తారు సో కాబట్టి ఇట్లాంటి డ్రగ్స్ వాడినప్పుడు చేసినప్పుడు శరీరంలోకి ఈ కెమికల్స్ వెళ్ళిన తర్వాత శక్తిని బాగా డిస్టర్బ్ చేస్తాయి ఆ ప్రత్యేక సందర్భంలో మీ న్యాచురల్ డ్రగ్స్ పంపినప్పుడు కూడా అవి రెస్పాండ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి అది పేషెంట్కి అర్థం కాదు నేను నెల రోజులు అయ్యింది నాకు కనీసం వన్ పర్సెంట్ చేంజ్ రాలేదు నేను వచ్చాను నాకు ఇంత లేట్ అయింది అప్పుడు చెప్తే మరి మీరు ఇన్ని ఏళ్ళు ఏం చేస్తున్నారు పదేళ్ళు అంటే నాకు తెలియదండి నాకు ఆయుర్వేదం తెలియదండి అంటారు అసలు నాకు అది తెలియదండి ఏముంటుంది నాకు అర్థం కాదు ఆయుర్వేదం తెలియదు ఎందుకు తెలియదు తెలియదు తెలుసు కాకపోతే మనకి నిర్లక్ష్యము చిన్నచూపు భావన మరొక భావన ఉంది అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి సో నేను ఇంత అంత పెద్ద అయినా తన ఆత్మకథలో రాశారన్నప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన ఆస్కారం ఉంది సో కొంతమంది అలోపతి వైద్యులు కూడా వాస్తవానికి ఆయుర్వేద వైద్యాన్ని గౌరవిస్తారు గుర్తిస్తారు ఇంకా నేను చాలా సందర్భాలలో ఇది చెప్పాల్సిన ఆస్కారం ఉంది బట్ పోటీ వచ్చినప్పుడు మాత్రం పోటీ తత్వం ఉంది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది కానీ కొంతమంది అంటే ఎయిటీస్ దాకా ఉండేటటువంటి అలోపతి వైద్యులు చాలా వరకు ఆయుర్వేద వైద్యాన్ని గౌరవభావంతో చూసేవాళ్ళు పేషెంట్లకు చెప్పేవాళ్ళు పాలన దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మంచి మందులు ఇస్తారు వెళ్ళండి వాడండి అని నేను ఎనభై మూడు ఎనభై నాలుగు ప్రాంతాల్లో అప్రెంటిషిప్ చేసేటప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ సేపటి నుంచి చేస్తున్నారు అశ్విని గారు నెల్లూరు నుంచి నమస్తే అశ్విని గారు చెప్పండి అశ్విని గారు కాల్ కట్ అయింది అంటుంది సిగ్నల్ లేనట్టుంది స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి వాటికి కాల్ చేశారనుకోండి డాక్టర్ గారు ది పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు దయచేసి కాల్ చేస్తున్న వారు టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టండి అలాగే సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండండి లేకపోతే మీ వ్యాధి నిర్ధారణ ఇగో ఇలానే సగంలోనే ఆగిపోవాల్సి వస్తుంది డాక్టర్ గారు చెప్పండి ఇంకొకటి దీంట్లోనే మీరు చెప్తున్న దాంట్లో నాకున్న డౌట్ ఏంటంటే చాలా వరకు కూడా ఇంగ్లీష్ మందులు వాడి ఇంగ్లీష్ డాక్టర్ల చుట్టూ తిరిగి ఇక ఆపరేషన్ అంటే భయపడో లేకపోతే ఆపరేషన్కి డబ్బులు లేకో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వీటి వల్ల భయపడి ఆయుర్వేదం దగ్గరికి చిట్ట చివరగా జనం చేరుకుంటున్నాడు దానికి కూడా కారణం ఏంటి అంటే ఒకటండి ముఖ్యంగా మనకి ఏంటంటే ట్రెండ్ ఏమిటంటే ఇప్పుడు మనం టీ తాగే అలవాటు ఉందండి ఈ టీ తాగే అలవాటు ఎలా వచ్చిందండి అంతకన్నా ముందు భారతీయులు ఏం తాగేవాళ్ళు వాళ్ళు ఒక రకమైన టీ తాగారు ఒకరోజు నేను చెప్తాను టీ ఎలాంటి టీ తాగేవాళ్ళు సో తర్వాత ఏమైపోయింది బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద దొరలు ఏం చేశారు టీ పార్టీ అని పిలిచారు అప్పుడు రాజులు మహారాజులు జమీందారులందరూ టీ తాగడం మొదలెట్టారు ఆ టీ తాగిన తర్వాత మనకు ఏమైపోయింది మధ్యతరగతి వాళ్లకు భారతదేశంలో సగటు భారతీయులందరికీ టీ తాగే అలవాటు వచ్చింది ఎవరింటికి వెళ్ళినా కూడా టీ అన్నా తా తాపించలేరు టీ అన్నా పోయలేదు టీ అన్నా ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని మనం అంటాం అంటే టీ ఎందుకు వచ్చింది అది ఎలా వచ్చింది మనకు అది పైనుంచి కిందికి దిగింది ఆయుర్వేద వైద్యాన్ని పుట్టుకు జరిగిన డుబుక్కుమే అన్నట్టు పైనుంచి కిందికి కట్ చేసి కిందికి తోసేసారు బ్రిటిషర్స్ ఎందుకంటే వాళ్లే అందగాళ్ళుగా ఉండాలన్న ఉద్దేశం చేత ఆయుర్వేద వైద్యం అమ్మ ఇంత అందంగా ఉంటుందా మాకన్నా కాబట్టి తోక కోసేస్తాను అని పైనుంచి కోసి కింద పడేటట్టుగా చేశారు సో మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చైనా లాంటి దేశంలో ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే ఆయుర్వేద వైద్యాన్ని ఆధునిక వైద్యాన్ని కలిపి మన ఒక వైద్య విధానాన్ని తయారు చేసుకునేటటువంటి పద్ధతిని మనం ఇప్పటిదాకా మనం తీసుకురాలేదు దాన్ని సపరేట్గా దీన్ని సపరేట్గా చూస్తున్నాం బోర్డ్ డబ్బు ఖర్చు అయిపోతుంది దీనివల్ల ఏమిటంటే అది ఉంది ఇది ఉంది మనుగడలో ఉన్నప్పుడు ఏమవుతుంది ది ఫిస్టెస్ సర్వైవల్ వచ్చినప్పుడు ఫిట్టెస్ట్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు పోటీ లోపల ఏం చేస్తారు మిగతా వాళ్ళని చిత్తగొట్టేస్తారు కదా అదే జరుగుతూ ఉంది భారతదేశం లోపల సో కాబట్టి దీనివల్ల ఏమైపోతుంది కింది నుంచి పైకి రావాల్సి వస్తుంది ఆయుర్వేద వైద్యం లేదా మధ్యతరగతి ప్రజలు ఆదరించాల్సి వస్తుంది అన్నట్లు సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోతుంది చూడండి నేను ఒక మాట చెప్తాను ఒక ప్రముఖ డైరెక్టర్ ఒక ప్రముఖ డైరెక్టర్ అంటే నేను పేరు తర్వాత చెప్తాను మళ్ళొక సందర్భంలో చెప్తాను అది ఆ విషయం ఒక ప్రముఖ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళ పాపకు ఒక భయంకరమైనటువంటి జబ్బు ఉంటే పూర్తిగా తగ్గించుకున్నారు ఆయన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు దాదాపు నేను ఒక పదహారు పుస్తకాల గురించి నేను చెప్పాను నాతో కొన్ని గంటలు కూర్చున్నారాయణ ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను ఏదో ఒక రోజు పాపులర్ సినిమాలో సెవెన్ సెన్స్ సినిమా మాదిరిగా సూర్య సినిమా మాదిరిగా ఏదో ఒక రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయుర్వేదం పైన ఫుల్ లెంత్ సినిమా వస్తుంది ఆ రోజు ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు నేను మీకు ముందే చెప్తున్నా అది ఉంది ఏదో ఒక రోజు ఉంది అది ఖచ్చితంగా ఉంది అది మాత్రం నేను చెప్తున్నాను ఈ మాఫియా వర్సెస్ ఆయుర్వేద ఎంత భయంకరమైన పోటీ ఉందో అది మీకు ఒకరోజు సినిమా వస్తుంది ఖచ్చితంగా చెప్తా సో ఇట్లా మనకి ఏమైపోయింది పైనుంచి కిందికి రావడం లేదు అంటే ముఖ్యంగా సినిమా యాక్టర్స్ చాలామంది నా దగ్గర వైద్యం చేయించుకున్నారు కానీ వాళ్ళ వైపు నుంచి అది విస్తరించట్లేదు అది వాళ్ళకే పరిమితం అవుతుంది ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్లకు చాలామందిని చూశాను నేను వాళ్ళకసలు అసలు ఆయుర్వేద వైద్యం పైన ఒక గౌరవభావం లేదు ఒక అభిప్రాయం లేదు ఇట్లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉంటే మనం ఏం చెప్పగలం రమణాచారి గారు ఆ ఆయుర్వేద వైద్యం గురించి చాలా సందర్భాల్లో నా నా యొక్క మ్యాగ్జిన్ ఎనగ్రేషన్లో కానీ పలు సందర్భాల్లో ఆయన గొప్పగా మాట్లాడారు ఎక్కడ పోయింది అదంతా మరి వారు అంత పెద్దవారు మన తెలంగాణ స్టేట్ అడ్వైజరు మరి వారు ఆయుర్వేద వైద్యాన్ని అద్భుతంగా చెప్తారు ఇక పాలకుల విషయానికి వచ్చినట్లయితే పాలకులు ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి ఏ ప్రముఖ మన సీఎం కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ అసలు ఆయుర్వేదం ఆయుర్వేదం వాళ్ళు ఇంట్లో వాడతారు తప్ప బయట ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడరు నాకు అది ఎందుకో ఏంటో నాకు ఇప్పటికీ మిస్టరీలా ఉంటుంది సరే ప్రముఖ రాజకీయ నాయకులు ఇది మాట్లాడేటప్పుడు ఇది దాని గౌరవప్రదం కూడా మాట్లాడి ఏముందాయా మీ దగ్గర అనాసిన్ ఉందా వేగంగా పనిచేసే మందు ఉందా అది ఉందా ఇది ఉందా అని ఏదో వెటకారంగా మాట్లాడతారు అసలు వాళ్లకు ప్రధానంగా కోచింగ్ ఇవ్వాల్సిన ఆస్కారం ఉంది మన భారతీయ సంస్కృతి కాకతీయుల కాలంలో ఆయుర్వేద వైద్యం ఎంత గొప్పగా ఉందో తెలుసా దేర్ వాజ్ ఏ ఫీవర్ హాస్పిటల్ అట్ అనుపు నాగార్జున సాగర్లో ఉండేటటువంటి నాగార్జున కొండలో ఒక గొప్ప యూనివర్సిటీ ఉండేది అక్కడ అనుపు అనే ప్లేస్లో ఉండేది అక్కడ ఫీవర్ హాస్పిటల్ జ్వరాలయం ఉండేది గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా విత్ ఎవిడెన్స్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఐ కెన్ ప్రూవ్ రైట్ దెన్ నరసరావుపేటలో ఒక గైనిక్ అండ్ ఆప్స్టిక్స్ పైన ఒక స్పెషాలిటీ కాన్పులు చేయడానికి ఆపరేషన్లు చేయడానికి ఒక స్పెషాలిటీ వైద్యం జరిగేటటువంటి ఒక హాస్పిటల్ ఉండేది ఫేమస్ అది జిజ్కాన్ అంటాం కదా అట్లాంటిది అక్కడ ఉండేది సో సర్జరీ చేయడానికి అగ్గలయ్య అనతను యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో ఒక జైన సర్జన్ ఉండేవాడు మరి ఏమైంది ఈ నాగరికత గురించి ఎందుకు మాట్లాడారు రాజకీయ నాయకులు ఎంతసేపు అలోపతిని పట్టుకొని గబ్బిల్లలా పట్టుకొని ఎందుకు వేలాడతారు అది అది జరగాల్సిన మార్పు ఉంది అన్నట్లు నెక్స్ట్ విజయనగర ఎంపైర్ కాకతీయుల తర్వాత విజయనగరం ఫుల్ లెంత్ సౌత్ ఇండియా మొత్తాన్ని ఇంక్లూడింగ్ శ్రీలంకతో పరిపాలించినటువంటి బలిజ రాజులు వాళ్ళు వాళ్ళు చేసిన నాగరికత ఎలాంటిది హంపి విజయనగరంలో చూస్తాం అన్నట్లు అద్భుతాలు చూస్తాం వాళ్ళు మరి ఎన్ని యుద్ధాలు చేయలేదు అరబ్బులపైన ఆ యుద్ధాలలో మరి క్షతగాత్రులకు వైద్యం చేసిన సర్జన్లు ఎక్కడ పోయారు వైద్యులు ఎక్కడ పోయారు వాళ్ళంతా ఆయుర్వేద వైద్యులు కాకపోతే ఎవరు వాళ్ళు ఫ్రెంచ్ డచ్ ఇంగ్లీష్ వాళ్ళతో కూడా వాళ్ళు వా వీళ్ళు నేర్చుకున్నది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు నేర్చుకున్నది మరి ఏమైంది ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించింది బ్రిటిష్ వాళ్ళు నేర్చుకుని ఈరోజు అలోపతిలో ప్లాస్టిక్ సర్జరీ ఒక విభాగంగా మారింది ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నామ్స్ ప్రకారంగా ఆయుర్వేద వైద్యాన్ని డెవలప్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది కోవిడ్ మూడవ మూడవ ఇప్పుడు ఇప్పుడు కొత్త వచ్చే వేరియంట్తోని మళ్ళీ ఏదైనా అల్లకల్లోరం జరిగితే ఆయుర్వేదం తప్ప మనకు వేరే మార్గం లేదు కాబట్టి ప్రజలు కూడా దానికి ఇవ్వాల్సిన గౌరవము ప్రతిపత్తి ఒక ఒక ఉన్నతమైనటువంటి ఆసనం ఇవ్వాల్సినటువంటి ఆస్కారం దేవతలకు ఇచ్చినట్టుగా ఆయుర్వేద వైద్యానికి ఇవ్వాలి ఎందుకంటే మన దేవతలందరూ కూడా దేవ వైద్యులు ఉన్నారు దేవ వైద్యులు ఆయుర్వేద వైద్యులు తప్ప లేదు ఏదో గచ్చాకు పిచ్చాకు వైద్యాలు లాగా ఆలోచించే దానికన్నా మనం గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నట్టుగా ప్రజల్లోకి ఇది గౌరవంగా చచ్చుకుపోతుంది మేము ఎంత అంటే దాదాపు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీడియాతో ఉన్నాం అది ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు జ్యోతి కావచ్చు టీవీ నైన్ కావచ్చు ఈరోజు రాజ్ న్యూస్ కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయుర్వేద వైద్యాన్ని గౌరవించుకొని ముందస్తుగా వచ్చినట్లయితే తక్కువ ఖర్చుతో అతి అద్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఆస్కారం ఉందని ప్రజలకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ గారు ఆయుర్వేదంతో నొప్పులను ఎలా తగ్గించుకోవచ్చు ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి చికిత్సా విధానాలు ఉన్నాయని తెలియజేసినందుకు చూస్తున్నారు కదండి నొప్పులతో బాధపడుతున్న ఎవరైనా సరే కాల్ కలవలేదు అని ఎటువంటి టెన్షన్ నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు మీ సమస్య ఏదైనా సరే శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా మందులతోనే ఆయుర్వేదం మందులతోనే ఉపశమనం పొందొచ్చు ఇక ఇది వాటి గురువు ఆయుర్ కేర్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం